వెల్కమ్ టు డిబేట్ విత్ సురేష్ పిల్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజకీయాల్లో దూకుడు పెంచారా ఆయన వ్యవహార శైలిలో జోరు పెరిగిందా దానివల్ల పార్టీపై ఎంతవరకు ప్రభావం ఉంటుంది ప్రజల్లో ఎంతవరకు ప్రభావం ఉంటుంది ఇటువంటి విషయాల్ని సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారి లోకేష్ దూకుడు పెరిగిందా పెరిగితే ఎంతవరకు అనుకోవచ్చు లోకేష్ దూకుడు పెరిగిన మాట నిజం ఒకటి కారణాలు ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి నిజంగా ప్రజల్లోకి నాయకులు ప్ర పాలకపక్షం ఎప్పుడు ఒకే తరహాలో ఉంటుంది కాబట్టి విపక్ష నాయకులు కూడా వచ్చి ప్రజలకు అండగా మాట్లాడాల్సిన పని చేయాల్సిన సందర్భాలు ఇప్పుడున్నాయి దానికి తగ్గట్టుగా కోర్స్ పాలకపక్షాలు విమర్శలు చేయడానికి వాళ్ళకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది చేస్తూనే ఉంటారు ఇన్నాళ్ళు కనపడలేదు ఇన్నాళ్ళు కనపడలేదని ఇన్నాళ్ళు కనపడకపోవడం వేరు ఇప్పుడు ఉన్న అవసరానికి తగ్గట్టుగా లోకేష్ స్పందిస్తుండడం వేరు లోకేష్ కూడా టూర్ చేస్తున్నాడు పార్టీ గేరప్ కావడానికి పార్టీ యాక్టివిటీస్లో పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కలవడం జరుగుతుంది ప్లస్ ఈ తుఫాను బాధిత ప్రాంతాలు రైతులు ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళందరినీ పరామర్శించడం ఇది మొదటిసారి కాదు ఇది రెండు మూడో విడతల్లో ఇప్పుడు లోకేష్ పరామర్శలు పర్యటనలు జరుగుతున్నాయి ఈసారి ఇంకాస్త గట్టిగా ఇంకాస్త దూకుడుగా డిమాండ్ వినిపిస్తున్నాడు నిజానికి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ కాస్త కన్సెషన్ ఇచ్చాడు ప్రభుత్వానికి కన్సెషన్ అంటే అది రెండు రకాలుగా ఉంది పవన్ కళ్యాణ్ ఒకవైపు పదివేలు తక్షణ సహాయం ఇవ్వాలి ముప్పై ఐదు వేల రూపాయల ఎకరాకి ప్రతి రైతుకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉంటే లోకేష్ తనకు కాస్త ఇంకాస్త అవగాహన ఉంది అని ప్రూవ్ చేసుకునేలాగా దాన్ని రెండు వర్గాలుగా చేశాడు సహాయాన్ని మామూలు పంటలకి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఎకరాకి వాణిజ్య పంటలైతే ఎకరాకి యాభై వేలు ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని ఇలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కూడా ఒకే తరహాలో పోరాటం జరుగుతుంది లోకేష్ పవన్ కళ్యాణ్ కాస్త ఎక్కువ టైం ఇచ్చాడు నలభై ఎనిమిది గంటలు ఏదో చెప్పాడు అసెంబ్లీ సెషన్స్లోగా చేయలేకపోతే గనక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ అసెంబ్లీనే ముట్టడిస్తాము మా పార్టీ తరఫున నేనే స్వయంగా వచ్చి కార్యరంగంలో ఉంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పాడు లోకేష్ ఇరవై నాలుగు గంటల్లో సహాయం అందకపోతే మేము తిరుగుబాటు చేస్తాము అనే పదం చెప్తున్నాడు తిరుగుబాటు ఏం చేస్తాడు ఏమి ఎలా పార్టీని ఆ తిరుగుబాటు అనే ప్రభావాన్ని ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి రూపంలో చూపిస్తాడో మనకి ఇంకా క్లారిటీ లేదు మొత్తానికి రైతుల కోసం మాట్లాడడం రైతుల్లో తిరగడం వాళ్లతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకోవడం ఇదంతా ఇదివరకటి కంటే చురుగ్గా జరుగుతుంది ఇప్పుడు లోకేష్ అనుసరిస్తున్న విధానాలు లేకుండా తను వెళ్ళి పరామర్శించడం ఇవన్నీ ఎంతవరకు రైతులకు ఉపయోగకరం అంటారు రైతులకు నిజంగా లోకేష్ వల్ల కానీ పవన్ కళ్యాణ్ వల్ల కానీ స్ట్రైట్గా ఉపయోగం ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు అయితే లోకేష్ నిన్న టూర్ చేసిన తర్వాత రాత్రి పరిహారాలు అవి కొన్ని ప్రభుత్వం శాంక్షన్ చేసింది లోకేష్ తన స్టేట్మెంట్లో చెప్పాడు కూడా నేను అసలు రాగానే ఫీల్డ్ మీదకి రాగానే ప్రభుత్వం పరిహారాలు రిలీజ్ చేసింది అని అంత తక్షణం లోకేష్ను చూసి రిలీజ్ చేశారా లేదా తెలియదు కానీ చెప్పుకోవడానికి పార్టీకి ఉపయోగపడుతుంది లోకేష్ ఆ స్పందన ఈయన టూర్ చేయడము అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావడము ఇదివరకు కూడా జరిగింది ఇది అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పంట బీమా గురించి చంద్రబాబు నాయుడు సభలో చాలా తీవ్ర స్వరంతో ఎప్పుడు మనం ఎరగని చంద్రబాబు నాయుడు లాగా చాలా తీవ్ర స్వరంతో ఆయన మాట్లాడడము అదే రోజు రాత్రి పంట బీమాకి సంబంధించి ప్రీమియం అమౌంట్స్ని ప్రభుత్వం విడుదల చేయడము కూడా జరిగింది నిజానికి ప్రీమియం అమౌంట్ని ప్రభుత్వం విడుదల చేసింది దానికి రైతులకు ఎంత లబ్ధి జరిగింది అనేది చాలా పెద్ద సందిగ్ధంగా ఉండే వ్యవహారం అది ప్రీమియం గనుక ప్రభుత్వం సకాలంలో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ప్రీమియం మొత్తాలు ఆ రోజు అసెంబ్లీ సందర్భంలో రిలీజ్ అయినటివి చంద్రబాబు నాయుడు డిమాండ్ ఆధారంగా రిలీజ్ అనేటివి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ప్రీమియం మొత్తాలు అదే ప్రీమియం సకాలంలో ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకే కట్టుంటే కనుక దాదాపు నాలుగైదు వేల కోట్ల రూపాయలు సహాయం రైతులకు వచ్చింటుంది అంచనా ఇంత పెద్ద సహాయం రాకపోగా కేవలం ఆ ప్రీమియం మొత్తాలు మాత్రం వాళ్ళకి అందాయి ప్రభుత్వం అంతవరకే విలు విడుదల చేసి చేతులు దులుపుకుంది కేవలం ఆ జాప్యం విలువ కొన్ని వేల కోట్ల రూపాయలుగా తయారైంది ఈ మొత్తానికి వీళ్ళు ఎజిటేట్ చేయడం వల్లనే జరిగిందా వీళ్ళు ప్రభుత్వం లోపాన్ని ఎత్తి చూపించడం వల్లే జరిగిందా లేదా ప్రభుత్వం ప్రాసెస్లో భాగంగా విడుదల చేస్తే దానికి సరిగ్గా ముందు వీళ్ళ డిమాండ్ కూడా గట్టిగా వినిపించిందా అనేది మనం చెప్పలేము కానీ మొత్తానికి దీనికి దానికి లింక్ ఉంది జరగాల్సినంత లబ్ధి జరగలేదు ప్రభుత్వం చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేయాల్సిన సమయంలో చేస్తుంటే ఎంత లబ్ధి జరిగేదో అంత లబ్ధి ప్రీమియం బీమాల విషయంలో కూడా జరగలేదు పరిహారం విషయంలో కూడా వీళ్ళ డిమాండ్స్ కూడా ఇద్దరి డిమాండ్స్ ఇప్పుడు ఫీల్డ్ మీద ఇద్దరున్నారు చంద్రబాబు నాయుడు కేవలం సోషల్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నారు అడపాదడప యాక్టివ్గా ప్రజలకు అందుబాటులో ఉన్నారు నేరుగా క్షేత్రంలో ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ చాలా చురుగ్గా ఉన్నారు తిరుగుతున్నారు వీళ్ళిద్దరు డిమాండ్లు కూడా వాస్తవానికంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి మనం పెద్ద మొత్తాలు డిమాండ్ చేస్తే చిన్న మొత్తాలైనా రైతులకు అందుతాయి విపక్షాలు అలా ప్రవర్తించడం మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు అల్టిమేట్గా రైతుకు లబ్ధి జరగాలి రైతు నష్టపోయాడు రైతుకు మంచి జరగాలి అలా వీళ్ళిద్దరూ కూడా లోకేష్ డిమాండ్ చేసే మొత్తాలు కూడా వాస్తవంగా రైతుకి పూడగలిగిన పోడ్చవలసిన నష్టం కంటే ఎక్కువ మొత్తాలు కానీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎంతో కొంత వీళ్ళ మేలు జరుగుతుంది అనేది కావలసినంత కాకపోయినా ఎంతో అట్లాగే లోకేష్ గతంతో పోలిస్తే కాస్త తన వ్యవహార శైలి మార్చుకున్నాడు మీరు అన్నట్టుగా కాస్త దూకుడు పెంచాడు కాస్త జోరుగానే రాజకీయ క్షేత్రం అయితే ప్రజాక్షేత్రంలో అయితే తిరుగుతున్నాడు దీనివల్ల పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీద ఎటువంటి ప్రభావం ఉండబోతోంది క్యాడర్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ప్రత్యేకించి నారా లోకేష్కి సంబంధించి పార్టీ క్యాడర్తో ప్రజల్లో ఇదివరకు ఆయన మంత్రిగా కాకముందు ఎమ్మెల్సీగా కాకముందు కూడా క్యాడర్తో మాత్రం చాలా బలమైన సంబంధాలు ఉండేటివి పార్టీ నిర్మాణం పరంగా పార్టీకి క్యాడర్కి ఒక అనుబంధాన్ని పెంచడంలో లోకేష్ చాలా ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకున్నాడు పార్టీతో అందరికీ అటాచ్మెంట్ కార్యకర్తలకి పెరిగేలాగా చాలా స్టెప్స్ తీసుకొచ్చాడు వాళ్ళకి చాలా పథకాలు తీసుకు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా కాకుండా తీసుకొచ్చాడు అని మనం వింటూ ఉంటాం ఇది ఇప్పుడు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాడు బాగా టూర్ చేస్తున్నాడు ప్రత్యేకించి పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగిన సందర్భాల్లో అవి రాజకీయ కక్షలతో కావచ్చు ప్రభుత్వ పరంగా ఇంకొక రకంగా కావచ్చు కేసులు పెట్టిన సందర్భాల్లో తను చాలా కీలక నాయకుడి పాత్ర నాయ పార్టీ అధినాయకుడి పాత్ర పోషిస్తూ వాళ్ళ ఊర్లకు వెళ్ళడం వాళ్ళతో ఉండి వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ధైర్యం చెప్పడం అక్కడ పార్టీ క్యాడర్ ఏది కాస్త వెనకబడకుండా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళలో విశ్వాసం ఉండేలాగా తన ప్రయత్నం తను చేస్తున్నాడు ఇప్పటికీ వాళ్ళకి లొంగన వ్యవహారాలు చాలా ఉన్నాయి పార్టీలో కానీ లోకేష్ ప్రయత్నం లోపం లేకుండా జరుగుతుంది అంతవరకు మనం సమర్థించాల్సిందే ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంతపురం వ్యవహారాలకు వస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది చంద్రబాబు నాయుడు ఖండించాడు లోకేష్ ఖండించాడు తప్పితే అనంతపురం జిల్లా నాయకులు ఒక్కరు స్పందించలేదు అయితే ఇలాంటి అక్కడ లోకల్గా జరిగినప్పుడు లోకల్గా పార్టీ నాయకులు స్పందించేలాగా మోటివేట్ చేయడంలో ఎవరు ఫెయిల్ అవుతున్నారు అది చంద్రబాబు నాయుడు ఫెయిల్యూరా లోకేష్ ఫెయిల్యూరా ఇవి క్రాస్ చెక్ చేసుకోవాలి వీళ్ళిద్దరూ మాత్రం స్పందించి పార్టీకి ఎంత స్థైర్యం ఇస్తారు ఇది ఎప్పటికీ కాస్త ప్రశ్నార్థకమే లోకల్గా ఎందుకు స్పందించలేదు వాళ్ళకి విభేదాలు వంద ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని తగాదాలైనా ఉండొచ్చు కానీ బయట వ్యవహారం పార్టీ ఒక యూనిట్గా కనిపించాల్సిన అవసరం ప్రజలకు ఆ సంకేతం వెళ్ళాలి అందులో ఫెయిల్ అయితే నాయకుడు కూడా ఫెయిల్ అయినట్టే పార్టీ ఆ డిసిప్లైన్లో లేకపోతే పార్టీ గౌరవాన్ని కాపాడుకునేలా పార్టీ నాయకులు అందరూ సమంగా ప్రవర్తించకపోతే అది నాయకుడి ఫెయిల్యూర్ కూడా అవుతుంది ఇలాంటివి లోకేష్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి దిద్దుకోవాలి పార్టీని దిద్దాలి ఓకే సార్ మీరు అన్నట్టుగా లోకేష్ పవన్ కళ్యాణ్ పక్కన పెడితే ప్రతిపక్షాలు లేకుంటే మరో వర్గం వాళ్ళు చేస్తున్న ప్రయత్నంతో కనీసం రైతులకు కాస్త కోస్తా మంచి జరిగితే చాలు అదే మన లియో న్యూస్ నుంచి కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి అనాలిసిస్ ఇచ్చారు చూసారు కదండి ఇది వాళ్ళ కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నేనండి మీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి నేను మిగట శ్రేణు ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషన్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి